మనం ప్రజల కోసం చేస్తున్నారు ఆయన, ప్రజల ఉద్దేశంలో చేస్తున్నారు ఆయన, సపోర్ట్ గ్యారంటీ చేస్తాం. ఆయన లేని మేము ఎక్కడ ఉంటాం? ఎప్పుడైనా స్టార్ ఏమంది పవన్ కళ్యాణ్ గ్యారెంటీ చేసింది, 2 వారాలు గ్యారెంటీ ఇచ్చారు, 2 వారాలు ఇద్దాంతి చేస్తారు, మన నడక సాధిస్తారు. ఆయనతో పాటు సపోర్ట్ మేము వస్తాం ముందుకి. మా ప్రజల కోసం 5 ఏళ్ళు ముందుకు వెళ్తున్నాం అంటే మా కోసం కాదు, ఇక ప్రజల కోసం వస్తున్నారు. ఒక కూలీలు ఒకళ్ళు చేస్తున్నారు పనికి, వాళ్ళు ప్రజారాజ్యం కోసం ప్రజారాజ్యం ముందే అడిగేస్తాం. మా ఓటు అయింది సపోర్ట్. పాదయాత్ర చేయలేకపోతే మేము మాత్రం ముందడిగి మాత్రం ఈ బెంచరికిలో కాబట్టి ఎడ్డీ సైడ్కి మేము పనులు కాబట్టి మళ్ళీ మేము ఇక్కడ జనసేన పార్టీ పెట్టాల్సిందే ఇక్కడ రూల్స్, గ్యారెంటీ నిలబెడతాం. ఆయన వచ్చినా రాకపోయినా సరే మేము పెడతాం పాదయాత్ర. విజయవాడ నుంచి మళ్ళీ కృష్ణా బ్యారేజ్ వాక మా గొంతు వినబడేదాకా పాట పాడతాం గ్యారెంటీగా. ప్రభుత్వం చేయకపోతే గ్యారెంటీగా మేము చేయాల్సింది మేము చేస్తాం. ఇప్పుడు దాకా మా కూడు నీళ్ళలాగా చాలామంది ఇళ్ళలో రెండు కట్టలాగా కరెంటు బిల్లు కట్టలాగా చాలామంది బాధపడుతున్నారు. కూడికి అన్నం తినలాగా గంజి అన్నం తింటున్నారు చాలామంది, చాలా నష్టపోయారు. ఆఫ్ రన్ నేను కష్టపోయా, 6 నెలలు 6 వేలు నేను నష్టపోయా. సుఖం లేదు, అన్ని అప్పులు బాగాలు. ఎప్పుడు రెంట్ కడతాం, ఎప్పుడు అప్పులు తీసుకుంటాం? రెంటి గట్టి కట్టాలా, ఇంటద్ది కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, రేషన్ కట్టాలా, బియ్యం తెచ్చుకోవాలా, కూరగాయలు తెచ్చుకోవాలా, ఆఫ్రాలు ముసలిని చూసుకోవాలా? ఎవడి బాధ్యత? ప్రజారాజ్యం బాధ్యత. ఈ ప్రజల కోసం సాయం చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాబట్టి మేము గ్యారెంటీగా ఉద్దిస్తాం. పవన్ కళ్యాణ్ చెప్పిన మాట మాత్రం గ్యారెంటీగా ఇద్ది. ఆయన వచ్చినా రాకపోయినా మాత్రం జనసేన పార్టీ మాత్రం నిలబడతా ఉండదు, అది గ్యారెంటీగా. పార్టీలు అందరూ చాలామంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఎంపీలు వస్తున్నారు దిగుతున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ అందరూ తినేవాళ్ళు వస్తున్నారు కానీ పెట్టేవాళ్ళు ఎవరు రావట్లా. ఈ ఉద్దిష్టం జనసేన పార్టీ మాకు నిలబడితే మాత్రం గ్యారెంటీగా జనసేన ఓటుకి మనకే గ్లాస్ ఓటే. ఆయనే గ్యారెంటీ రావాలి, గ్యారెంటీగా వస్తారు, గ్యారెంటీ నిలబెడతాం, రావాల్సిందే ఆయనే. ఈసారి వచ్చే సీఎం ఆయనే. ఆయన గురించి చెప్పవలసిన ఆయన మనసు దిగానన్నా గ్యారెంటీగా వస్తూ చెప్తున్నానా, ప్రజల కోసం ఆయన పార్టీ పెట్టారు, ప్రజాదానం కోసం పార్టీ పెట్టారు. ఆ ప్రజలు లేకపోతే ఆ పార్టీ పెట్టాడు, పార్టీ ఆయనకి ఎందుకన్నా పార్టీ అవసరం? ఏంటి అవసరం లేదు, ఆయనకి రావాల్సింది. ప్రజల కోసం ముందడిగేశాడు ఆయన, ఒక్కొక్క అడుగు ప్రజల కోసం చేశాడు. ఆ ప్రజల కోసం మేము ముందడిగేస్తాం. ఆయన వచ్చినా రాకపోయినా పార్టీ మాత్రం నిలబడాల్సిందే, నిలబెట్టాల్సిందే, నిలబెట్టే ఓపిక మాకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు మంచి పనులు చేశారన్న, చంద్రబాబు నాయుడు కూడా చాలా వరకు చాలామందిని కూడా సాయం చేశారు. ఒక మాట అనుకోలేదు కానీ అందరూ వచ్చేవాళ్ళు గారు అన్న, అందరు తినేవాళ్ళు వస్తున్నారు, పెట్టేవాళ్ళు రావట్లా. ఏ పార్టీ అని ఏ పార్టీ అని మాట్లాడతాం? ఇప్పుడు మేము కుర్రోళ్ళం, వయసున్న వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఏ ఇప్పుడు ఎవరు అన్నం పెడితే అది వెళ్తాం అన్న, మాకు కావాల్సిన అన్నం కావాలి, పని కావాలి, డబ్బులు కావాలి. ఎవరు వస్తున్నారు ముందుకి? ప్రతి వాళ్ళు ముందుకు వచ్చి మాటలు చెప్పేవాళ్ళే. నిలబెట్టేవాడు మాత్రం ఒక్కడే వస్తున్నాడన్న, అది ఎప్పుడో కానీ ఏ జాతి కానీ ఎప్పుడైనా సరే వచ్చింది కానీ అన్న, నిలబెట్టేవాడు కొట్టేవాడు రావాలి కానీ అన్న. దీని అమ్మ అసెంబ్లీ కాదు, సీటు ఇవ్వాలి కానీ నేనే ఎక్కుతానన్న సీటు గ్యారెంటీగా. కాకపోతే ప్రజల కోసం ఎవరు ఇవ్వట్లేదన్న, వస్తున్నారు తిన్నారు వెళ్ళిపోతున్నారు. ఒక్కో వస్తుకి ఒక అన్న ముసలి చూడన్న రోడ్ల మీద, ప్రజలు ఇంటది కట్టలా, కరెంటు బిల్లు కట్టలాగా, ఆఫర్ అప్పులు పాలైపోతున్నారు. ఇప్పుడు ఇంతమంది జనాభాలు ఉన్నారు కూలీళ్ళు, ఒకరికి పని లేదు సరిగ్గా. అదే అందరికీ పని ఉంటే అందరికీ సమానం హక్కు, అందరికీ హక్కు ఉండాలన్న, సమాన హక్కు ఉండాలి అందరికీ. సమానం రేస్ట్ బిల్లు, కరెంటు బిల్లు, సరైనద్దు, అన్నీ అందరికీ ఇల్లు ఉండాలి. ఎవరికి ఇస్తాడన్న ఇల్లు? ఒకడు ఆడు 10 వేలు ఇస్తాడు చేస్తాడు ఇల్లు, ఒకడు కట్టేవాళ్ళు లేడు, తినేవాళ్ళు లేడు. ఎవడిస్తాడన్న ఇల్లు? అందరు ఇప్పుడు జగన్ రెడ్డి మోహన్ గారు ఇస్తాను, అందరికి ఇల్లు ఇస్తాన్నారు. అది గ్యారెంటీగా అయితే పర్లా జగన్ రెడ్డి గారు కాకపోతే కాబట్టి మన పవన్ కళ్యాణ్, మన పవర్ స్టార్ గారు మాత్రం ఉన్న మాట చెప్తున్నాను అన్న, జనసేన పార్టీ మనం నిలబెట్టాల్సిందే, నిలబెడతాం కూడా. ఆయనే రావాలి ముందుకి, ఈసారి సీఎం ఆయనే కంపల్సరీ. అంటామంటే అన్న మేము టాపీ పని, ఇప్పుడు మేము లేనిది ఎవరికి ఓటు పడదు, హక్కు రాదు. మేము నడగలేనిది ఎవరు రాలేదు. ఇప్పుడు సీఎం కాదు ఎవరు, వాళ్ళు ఎవరైనా సరే దిగాల్సిందే. జనాభా లేనిది ఎవరు లేనిది, ఎవరు రావాల్సి రావకుండా రావలేనని రావలేరు. కానీ అందరు పార్టీలు బాగున్నారు కన్నా వాళ్ళు సచ్చగిరిగా ఉన్నారు, అందరు తింటున్నారు బాగానే ఉన్నారు. కానీ ప్రతి వాళ్ళు ఒక యాప్లుగా తింటే మేము దానిమ్మకాయ తినాలి, కానీ ఆ దానిమ్మకాయ వాళ్ళు ఫ్రీగా వచ్చింది, మేము నా పొద్దు నుంచి సాయంత్రం కష్టపడాలి. ఆ దానిమ్మకాయ కోసం 100 రూపాయలు రేట్ అవుతుంది ఒక దానిమ్మకాయ. కానీ ఆ దానిమ్మకాయ 10 మందిని పంచుకుంటామో, 4 తింటామో, 2 తింటామో తెలియట్లా. అని దాని ఒలుపులు ఎక్కువ ఉంటాయి, దానిమ్మకాయకి అన్ని వస్తువులు ఎక్కువ ఉంటాయి ఒక దానిమ్మ ఒలితే. అలాంటి దానిమ్మలు ఏంది, బత్తాకాయలు కూడా రాదు కన్నా. కాకపోతే మేము యూనిఫామ్ పెట్టామని సరే, మేము టాపీ వాళ్ళు కానీ, మేస్తులు కానీ, చక్క వాళ్ళు కానీ, రాటి బిల్లు కానీ, సంట్రింగ్ కానీ, పెయింట్ వాళ్ళు కానీ, ఎవరైనా సరే మేము నిలబడితే అన్న యూనిఫామ్ మేమే పార్టీ పెట్టుకుంటే ఇసుకారు అన్నా సరే మేమే వెళ్ళి తెచ్చుకుంటాం గోతులు తీసుకొని. కాకపోతే ఆ స్థానం మాకు ఇవ్వట్లా, మేము మనం తోడుకోవాలంటే మాకు కేసులు, ఏది అమ్మినా కేసులు. కానీ అది ప్రజలు పెద్దోళ్ళు మాత్రం అమ్ముకోవాలి, ప్రజలకి అమ్మాలి. ఇప్పుడు లారీ వచ్చి 100,000 రూపాయలు దాకా ఉంది, ఒక తాటర్ వచ్చి 7,500 రూపాయలు ఇసుకొమ్ముతున్నారు. 7,500 ఆఫ్టర్ ఆల్, ఒక తాటర్ ఇంతకుముందు 1,500 వేసారు తాటర్, 14 లారీ వచ్చి 2,500 ఫస్ట్లో జనాభా లారీకి. రోషన్ లేదు, రోషన్ లేదు, ఏమీ లేవు. ఇవాళ ఇసుక మోటార్ మూలంగా
మేము అసలు సానంగా ఏమైనా సరే ఏం చేయలేకపోతున్నాం. కాకపోతే ఒక్కొక్కరు మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు మాట్లాడలేము, ఒక్కొక్కరు నాకు ఎందుకు నా చేతిలో డబ్బులు ఉన్నాయిగా పక్కన లేబోళ్ళు అన్నారు. కానీ అదే డబ్బున్న వాళ్ళు ముందు వచ్చి మాట్లాడడం ఉన్నారు, కానీ సుఖం లేదు. కాకపోతే భయం, ఎప్పటికి భయం, ఎవడు వచ్చి చంపేస్తాడని భయం, ఎవరికైనా భయమే ప్రతి ఓడికైనా సరే. కానీ ఒక తల్లిగా అందరూ పుట్టినా కాబట్టి, ఒక గోదావరి నీళ్ళు తాగుతున్నావు కాబట్టి బలంగా చెప్తున్నారు కాబట్టి అన్న, జనసేన పార్టీ మాకు నిజంగా ముందడిగేస్తుంది కాబట్టి మేము ముందడిగేస్తాం. మళ్ళీ ఆయన రంగం చెప్పేశారంటే మాత్రం అన్న, గ్యారెంటీ జనశ్రేష్ఠ పార్టీ కోసం మేము నుంచే పెడతాం. ఆయనే పార్టీకి వస్తున్నారు, ఆయన అసలు అవసరం కూడా లేదు ఆయనకి రావాల్సింది. ఆయనే మొత్తం చూస్తున్నారు, జగన్ రెండు మొట్టి గారు అందరికీ మొత్తం చెప్పారు. ఆయన కూడా ఒకటే మాట, ప్రజలందరికీ మీకు న్యాయం చేస్తానన్నారు, చేస్తున్నారు. అన్నీ బంద్ చేస్తున్నారు, ప్రజల లోపల నుంచి రాకుండా అన్ని బంద్ చేస్తున్నారు. రాట్లా భయపడి రాట్లా, ఎట్టు వెళ్తే ఏం వాళ్ళకి వెళ్తే ఖర్చు అయిపోయిందని బయటికి రాట్లా, ఖర్చు అయితే కానట్లా. ఆఫ్రా పిల్లలు నాకు హాస్పిటల్లో చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు చచ్చిపోతున్నారు. అప్పుడు ఇంతకుముందు మన హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేసేవాళ్ళు, అదే గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు పేషెంట్లు కూడా ఆకలి బెడ్ కాంచి దీన్ని కాంచి మొత్తం లంచం లేచుకొని తీసుకోవట్లా, మొత్తం లంచం గవర్నమెంట్ హాస్పిటల్ లంచం తీసుకుంటున్నారు. హెల్త్ లోపలికి ఒక చిన్న దెబ్బ తగిలితే, ఒక ఏలు తగిలితే కరిగిపోతే, యాక్సిడెంట్ లేకపోతే బలైపోయిన వాళ్ళకి ఏదైనా జగన్ రామ్ మోడీ గారు ఏం చెప్పారు, 10,000 తర్వాత ఇస్తున్నారు అందరికీ, చచ్చిపోయిన వాళ్ళకి 5,000 తర్వాత ఇస్తున్నారు. కానీ ఇవన్నీ అన్న, కొంతమంది రేషన్ కార్డు ఉండొచ్చు రాకపోవచ్చు, అవన్నీ కొంతమంది చాలా ఊళ్ళ నుంచి వచ్చి బతికే వాళ్ళు ఉన్నారన్న. కానీ ఊళ్ళు వచ్చినా రాకపోయినా సరే సాయం చేయాలి. 5,000 కాదు, 100 రూపాయలు 10,000 దాకా చెప్పుకుంటాడు ఆడు, నాకు వచ్చి సాయం చేశాడని. ఏమి ఇవ్వకుండా చెప్పుకునే మాటలు ఏమన్నా అన్న, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి చేస్తారు. ఆయన కూడా చేయకుండా ఉండరు, ఆయన ఎంత ఓపిక ఉందో ఉంది. కానీ అన్న పవర్ స్టార్కి పవన్ కళ్యాణ్కి మాత్రం ఓపిక లేదు. జనసేన పార్టీ మాత్రం దిగిందంటే మాత్రం కంపల్సరీ విజయవాడ కానించి నెల్లూరు గోడవారి దాకా కొట్టుకుంటూ వెళ్తా ఉన్నాయి. సో కోసం ఎంతైనా జన టాపీ పని వాళ్ళు కూడా హామీ చేస్తున్నాం. కానీ అన్న ఇదంతా గవర్నమెంట్ బాగుండాలండి అన్న, ముందు ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగుంటే సీఎం కానీ వాళ్ళ ఎవరైనా సరే అన్న, ప్రజల కోసం కావాలి, కంపల్సరీ చేయాలన్న. ఒకటే మాట అన్న, అదైతే ఏం లేదన్న, నేను పేదోడిని, నేను ఒక కడుపు కోసం ఇక్కడికి వచ్చి సెంటర్లో రోజు వచ్చి 24 గంటలు నిలబెడతా, 7:30 వస్తా, సాయంత్రం ఇంటికి వెళ్ళి 10:11 అయింది అన్న. కానీ ప్రతి ఓళ్ళు కూడా ఇక్కడ సెంటర్ వచ్చి 10,000 తీసుకెళ్లాల్సింది, పనికి వెళ్ళాల్సింది. కానీ అది ఎందుకు రావాలి సెంటర్కి? ప్రతి ఒక్కడికి పని ఉంటే, పక్క పక్కనే పని ఉంటే ఎవడొస్తారు సెంటర్ కన్నా? ఈ సెంటర్లో జనసేన పార్టీ పెడతామన్నా ఇక్కడ గ్యారెంటీగా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అన్నా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, లారీ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ అన్నం కోసం చూడాలి కన్నా, కొంతమంది రోడ్ల మీద ఆగిల్లాగా రోడ్ల మీద చచ్చిపోతున్నారన్న, రోడ్ల మీద డల్లాడిపోతున్నారు. ఆకపోతే ఇంతకుముందు 5 రూపాయలు భోజనం చాలామంది తినేవాళ్ళు, కడుపు నిండా 5 రూపాయలు భోజనం, పొద్దున టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం టిఫిన్ కానీ భోజనం 3 పూట్ల తినేవాళ్ళు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పెట్టారు, చంద్రబాబు రాజశేఖర రెడ్డి పెట్టారు. కానీ అదే భోజనం ఉంటే ప్రజల కోసం కడుపు కొట్టారన్న. ఒక భోజనం క్యాంటీన్ పెట్టమనండి, ఉన్నా లేకపోయినా 5 రూపాయలు భోజనం పెట్టమనండి. ఆ భోజనం తినన్నా చాలామంది పిల్లల కోసం అయినా క్యారేజీనే తీసుకెళ్తాం 5 రూపాయలు భోజనం అని గ్యారెంటీగా. కానీ అదే లేదని ఇప్పుడు భోజనం కొనాలంటే 120 రూపాయలు, అది ఒక్కడికే చాలట్లా. 5 రూపాయలు భోజనం ముగ్గురు తినేవాళ్ళేమో, కానీ ఇప్పుడు ఇటే చాలట్లా. కానీ మాత్రం పార్టీ మాకు చాలా చేయాలని, మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాని, చంద్రబాబు నాయుడు రాని, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరైనా రానివ్వండి, ప్రజలకి మాత్రం కూడా అంత ముద్దన పెట్టమనండి, చాలు, మాకేం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు మాత్రం ఒకే మాట మాట్లాడుతున్నా, రావాలి సీఎం, చెయ్యాలి సీఎం, జాబ్ వస్తుకి జాబ్ ఇస్తున్నారు, ప్రతి ఇంటికి జాబ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు మాత్రం గ్యారెంటీగా. ప్రతి ఇంటికి జాబ్ ఇచ్చారన్న, ఒకటి కాదు రెండు కాదు 3 ఇచ్చారు జాబ్కి, వరుసగా అబ్బాయికి ఇచ్చాడన్న 3 జాబులు, సీఎం అయిపోయాడన్న జాబ్కి మాత్రం. కానీ ఏం సుఖం ఉందన్న, ఒకటి కాదు రెండు కాదు 3 ఇచ్చారు ఆయన జాబులు సీఎంకి. ప్రతి ఇంటికి జాబులు ఇస్తా, ప్రతి ఇంటికి అన్న అక్కలారా చెల్లిలారా తమ్ముళ్ళారా అన్నారు చెప్పారు, వచ్చారు జాబులు ఇచ్చారు. మేము రోడ్లు బాగాలే ఉంటున్నాం, చెప్పులు కూడా లేవన్నా మాకు, అలాగే బతుకుతున్నాం అన్న. మామూలుగా లేదన్న, అనువుగా లేదన్న. గురుకోవాల డ్రైనేజ్ కూడా, ఒక్కొక్క డ్రైనేజ్ కూడా అసలు డ్రైనేజ్ కూడా శుభ్రంగా ఉండట్లా, రోడ్లు శుభ్రంగా ఉన్నట్లా. వేసిన రోడ్లు తెస్తారు కానీ సుఖం ఉన్నట్లు, అదే వేసిన రోడ్లు తెస్తాం కదా, ప్రజలకి ఉన్న డబ్బులు ప్రజలకి పెట్టు. రోడ్లు మంచి రోడ్లే చెడుతున్నారు, మంచి రోడ్లే చెడుతున్నారు, చెడ్డ రోడ్లు ఇట్లా బెజ్జాల్లో ఉన్న రోడ్లు కూడా మంచి అన్నట్లా. నిర్మాణూరు ఫ్లేవర్ కూడా బెజ్జాలు పడిపోతున్నాయి, రామర్బాబు రింగ్ రోడ్లో ఫ్లేవర్ బెజ్జాలు పడిపోతుంది, కింద కారిపోతున్నాయి. ఈ ఫ్లేవర్ ఎప్పుడు గులిపిలుతుందో తెలియదు, కానీ ఈ ఫ్లేవర్ కింద మేము చాలామంది ఉన్నాం, వచ్చి ఆదుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు దుర్నాథ బస్సులు ఏ రోడ్లో వచ్చి ఎవరికి దుద్దారో తెలియదు. ఈ సైడ్లో చూడండి, మురుకోవాల చాలామంది తినేసి అక్కడే పడుకుంటారు, ఎన్ని రోగాలు, ఎన్ని ఇబ్బంది పడుతున్నారు, అసలు ఏ పరిస్థితి కూడా రాగలాగా. ఆ రోడ్లో చాలామంది మేము గతిలాగా ఆ రోడ్లో చాలామంది పడుకున్నాం, చాలామంది ఇంటికి వెళ్ళలాగా, డబ్బుల్లాగా, చాయి డబ్బులాగా, ఆటో నడుచుకుంటే అక్కడ నడుచుకుంటే వాళ్ళతో తింటాం, ఇక్కడికి వచ్చి పడుకుంటాం. ఏం తింటాం అన్న బస్సులో, రోడ్ల మీద మట్టి తింటాం తప్ప
మట్టి తిని బతుకుతున్నాం, మట్టి. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే హామీ చెప్పారన్న, ఆయన ఒకటి కాదు రెండు కాదు మూడు చెప్పారు, నాలుగు ఐదు అని చెప్తున్నా ఆయన. ఇప్పుడు ఆయన అధికారం ఉంది ఆయనకి, ఇప్పుడు అందరు చాలామంది ఆయన చేతిలో ఉన్నారు. కానీ ఆయన కూడా మంచితనంగా ఆయనకి ఎన్నైనా ఉండండి రాజకీయాలు, మా లాంటి వాళ్ళకి ఒకసారి ఒక చెయ్యి అలా స్థానం ఇస్తే మాకు చాలా సేఫ్టీగా ఉంటాం. ఆయన కూడా ఒకటి మాకు పవర్ స్టార్ అని, మాకు ఫ్యాన్స్ అని కాదు అభిమానులు కాదు, మాకు ఎప్పుడు సైనా రబర్ స్టార్ ఆయన. మా ఉద్దేశంలో మా చిన్నప్పటి నుంచి ఆయనే స్టార్. కానీ ఇప్పుడు ఆయన అన్ని సినిమాలు ఆపేసుకొని ప్రజల కోసం దిగారంటే మాత్రం ఆయన ఏ ఉద్దేశంలో దిగారు దాంట్లో? ఒక్కొక్కరు ప్రజల కోసం ఒకళ్ళు కష్టపడుతున్నారు, ఒకళ్ళు బస్తాలు మోసి ఆయన సుఖంగా చూస్తున్నాడు. ఆ బస్తా పొద్దున్నీ మోస్తే మాకు సాయంత్రం వచ్చేది కూలి 100 రూపాయలు మాత్రమే అన్న, రోజుకు వచ్చి 100 రూపాయలు మాత్రమే. ఆ 100 రూపాయలు ఎన్నెళ్ళు బతుకుతాం? మాకు రేట్లు కూడా పెంచాలి, మా నాయకు మేస్త్రి కూడా రేట్లు పెంచాలి మాకు. ఇప్పుడు డిమాండ్ బియ్యం రేట్ ఎంత ఉందో మా కూలీ రేట్లు కూడా మాకు అంత పెంచాలి. మా మేస్త్రి కూలీ కూడా ఇవ్వాలి, కూలీ డబ్బులు ఇవ్వాలి, పెయింటర్ మా రేట్లు కూడా పెంచాలి. మా డబ్బులు కూడా అలాగే ఇస్తే మేము కూడా బతకగలమన్న రాయండిగా. కానీ రేట్లు బియ్యం అన్నీ బతుకుతాయి, రేట్లు పెరుగుతాయి, కానీ మా కూలీ రేట్లు పెరగట్లా. మా కూలీలో కడుపులు మంటలు పుట్టేస్తున్నాయి అన్న, మా కడుపులో నీళ్ళు కూడా అసలు ఆగిపోతున్నాయి, పోషించలేకపోతున్నాం అన్న చాలామందికి. అన్న నాది ఉండేది ప్రసాదం పాడు, మేము బెంచరీలు వచ్చి ఇక్కడ నేను పనులుంటే నన్ను నలుగురిని తీసుకెళ్ళి అన్నం పెట్టేవాడిని, పనిలాగా నేనే ఒక దగ్గరికి అన్నం పెట్టుకుంటున్నా. కానీ జనసేన 2 వారాలు చూస్తున్నారు, ఈ 2 వారాల్లో సిద్ధాంతి లేకపోతే మేము కృష్ణలంక బ్యారేజ్ కాని ఇక్కడ నుంచి మేము పైదవాత్ర కృష్ణలంక బ్యారేజ్ కానీ గొంతెట్టి పాట పాడకుండా వెళ్తామన్నా. మాకు తీసుకొదిలేక మా టాపి వస్తాం, ఎంతమందిని ఆటో స్టాండర్డ్స్ మొత్తం ఆపేసుకుంటాం, రోడ్డు మధ్యలో ధర్నాత పెడతాం. మాకు కావాల్సింది న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి, మా రేట్లు కూడా అలాగే పెరగాలి. ప్రతి మేస్త్రికి 10 కూలీకి ఇంతకుముందు 400 300 కాదన్న, ఇప్పుడు బియ్యం రేట్ ఎంత పెరుగుతుందో, కాయల రేటు ఎంత పెరుగుతుందో, మాకు పనిచేసే రేటు కూడా అంతే పెరగాలి, అంతే కావాలి. మాకు ఎంత అవసరంలా బియ్యం రేటు ఎంత కష్టపడుతుందో, యాప్లకి ఎంత కష్టపడుతుందో, ఆ రేట్లకి మాకు డబ్బులు కావాలి. మేము కష్టపడుతున్నామన్నా, మేము దొంగతనాలుగా ఇంట్లోకి వెళ్ళి దొంగతనాలు చేయట్లా, దోర్జనం చేయట్లా, కష్టపడిన డబ్బులే మాకు ఇవ్వట్లా. కానీ ఒకటి ధర్నాదన్న, ప్రతి ఓళ్ళకి కూలి డబ్బులు ఆపకూడదు. ఒకళ్ళు పని తీసుకునే వాళ్ళు పని చేపించుకొని డబ్బులు ఆపేస్తున్నారు, ఇవాళ కాదు రేపిస్తానండి. కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది మాట్లాడకుండా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్గా కొంతమంది చర్నా పెట్టాలని మేము ఆదరిస్తున్నాం అన్న. చాలామంది మోసపోయి ఉన్నారు ఇక్కడ, కుటుంబాలు పాడైపోయారన్న, చాలా కుటుంబాలు పాడైపోయారు, ఒకటి కాదు రెండు కాదన్న, లక్షల కుటుంబాలు పాడైపోయారు, రోడ్లు పాడైపోయారు, గురుకాల బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారన్న, చాలామంది మురికినీళ్ళు తాగే వాళ్ళు ఉన్నారు. మంచినీళ్ళకి ఆఫర్, మంచినీళ్ళు కావాలంటే 2 రూపాయలు అడుగుతున్నారు మంచినీళ్ళు. ఎక్కడ కొన్నాను 2 రూపాయలు మంచినీళ్ళు? ఇంతకుముందు మంచినీళ్ళు కొన్నాను 2 రూపాయలు, ఎక్కడ కొంటాం? ఇంకా మంచినీళ్ళు తాగడానికి భయం వేస్తుంది. పంపులు ఇంతకుముందు కొట్టుడు పంపులు ఉండేవి, పంపులు తీస్తారన్న, మిల్లర్ వాటర్ అంటున్నారు, మురికాల వాటర్ తీసుకొచ్చి మిల్లర్ వాటర్ చేపిస్తేస్తున్నారు, అదే తాగుతున్నారు డబ్బులు పెట్టి. రోగాలు వస్తే హాస్పిటల్ అని తీసుకెళ్ళమన్నారు, కొరోనా హాస్పిటల్ పాటు తింటున్నారు. దేనికి వెళ్ళినా ట్రీట్మెంట్కి టాబ్లెట్ డబ్బులే, మంచానికి డబ్బులే, వాషింగ్ డబ్బులే, నుంచుండే డబ్బులే, దేనికైనా డబ్బులే. అదే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే న్యాయం చేస్తన్నారు, కానీ ఉన్న కూడిన ఉన్న బంగారం అన్ని ఆస్తులు అమ్ముకున్నా సరే ప్రాణాలు పోతున్నాయి అన్న. గ్యారెంటీగా రాజకీయాలు మనిషి బతకట్లేడుతున్నాడు, కనీసం 50 మంది మనిషి. మా ఇక్కడ బెన్ సర్కిల్లో 4 చచ్చిపోయారు ఇక్కడ ఈ రేంలో. మొన్న రాత్రి ఇంట్లోకి పెళ్ళాము రాలేదని, డబ్బులు ఇవ్వలేదని, నువ్వు ఏ రోజు పనికి వెళ్తున్నావు, పనికి వెళ్తున్నావు, తీసుకురాతున్నావు, సంపాదన ఏం చేస్తున్నావు అండి, ఆడు ఊరేసుకుని చచ్చిపోయాను ఆ ఇంట్లో, పనికి వెళ్తున్నావు ఇసుకలేదు అన్నాడు. ఆడు చెప్తున్నాడు న్యాయం చెప్తే న్యాయం లేదు, వెళ్తున్నావు వస్తున్నావు వెళ్తున్నావు వస్తున్నావు మాకు కడుపుకేనా అన్నారు. ఒకడు నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అన్న రవి అని, డైలీ నాతో పాటు సపోర్ట్కి వచ్చేవాడు ఇక్కడ హామీ చేసేవాడు, వాడు జనసేన పార్టీ పిచ్చాడు, అందరూ వస్తారు ఆడు చేస్తాడు ఈడు చేస్తా అన్నాడు. కానీ ఈడి ప్రాణం ఈడిగే పోయిందన్న, నేను వెళ్ళాడిపోతున్నా ఇవాళ నేను ఆడికి, ఇవాళకి పోయి 3 రోజులు అయినా సరే బాధ ఉంది లోపల చెప్పుకోలేని బాధ. కానీ అన్ని పార్టీలు కానీ అందరూ కలిసి ఆ పార్టీలు అందరూ ఒకలా ఒకటైపోతే ప్రజారాజ్యం కూడా ఒకటైపోతాయి. కానీ పార్టీలు మారిపోయి నువ్వెంత తిన్నావు నేనెంత తిన్నానన్న, పోటీ మీద పోటీ తిన్నారు. కానీ ఒక్క నా కూడా తిన్నాకడ కూడా ఒక్కసారి వచ్చాడా ముందడుగేస్తానికి? జనసేన పార్టీ మాత్రం ఒకటైనా సరే పెట్టా పెట్టపోయినా నేను మాత్రం ముందడుగేస్తాను, జనాలకు వస్తాం. ఆయన అసెంబ్లీగా సీఎంగానే సరే ఆయన వచ్చే రాబడే సీఎం మాత్రం ఆయనే గ్యారెంటీగా, ఓటు మాత్రం నేను కంపల్సరీ అందరూ వేస్తారు ఒకళ్ళు కాదు. కాబోదు ఆయన ఒకటంది, నేను డబ్బులు పెంచను, మీకు న్యాయం చేస్తాను, నేను న్యాయం చేస్తాను, మీరు అభిమానకు వస్తే నేను న్యాయం చేస్తానంటే ఆయన ఒక మాట చెప్పాడు. అందరూ డబ్బులు పెంచున్నారు, సుఖమైందన్న. రాజశేఖర రెడ్డి గారు పెంచారు డబ్బులు, చంద్రబాబు నాయుడు డబ్బులు పెంచారు, 2 పార్టీలు డబ్బులు తీసుకున్నా కానట్లా. కానీ ఏ పార్టీ డబ్బులు వేస్తాం? సీఎం మాత్రం ఒకటే అవుతున్నారన్న, కానీ ఇచ్చే డబ్బులు వాళ్ళకే తీస్తున్నారు,
తీసేసుకుంటున్నారు, సుఖమే ఉంది. 5 నిమిషాలు ఇచ్చేస్తారు, గంటలు లక్షలు గుద్దేస్తున్నారన్న గంటలు రాజకీయాల్లో మాత్రం గ్యారెంటీ గుద్దేస్తారు కాబట్టి. కానీ జనసేన పార్టీ మాత్రం డబ్బులు ఇవ్వకుండా ఒకటి కాదని ఒకటే సీట్ ఎక్కడైనా ఒక్క జనసేన ఒక్క సీట్ ఎక్కింది కాబట్టి 100 సీట్లు ఎక్కినట్టు అయినా నాకు మాత్రం ఈసారి కంపల్సరీ సీఎం రావాలి. ఏ సీఎం రాజుంది, ప్రతి మందికి మా కూలి రేటు కూడా అలా పెంచేలాకైతేనే సీఎం సీట్ ఎక్కిస్తామన్నా ఈసారి అభిమానంగా చెప్తున్నాను. నేను ఎవరైనా సరే మాకు ప్రజలకి న్యాయం చేస్తారని ప్రతి ఇంటికి ప్రతి రేషన్ కార్డులు పంపిస్తాను, ప్రతి జిల్లాకి ప్రతి ఏరియాకి ప్రతి నాయకులకి వస్తాం, ప్రతి గూడికి మాకు న్యాయం చేస్తారంటే ప్రతి ఓటుకి ఆయనే. ఎవరు వచ్చినా సరే సీఎం కానీ మాకు ప్రజలకి న్యాయం చేయాలన్నా, అందరికీ న్యాయం చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు చూడన్న చాలామంది నష్టపోయి ఉన్నారు చాలామంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.